న్యూయార్క్ స్టేట్లో బ్రూక్లిన్ సిటీ, మన్హాటన్ సిటీ మధ్యలో ఉన్న ఈస్ట్ రివర్పై ఒక చక్కటి వంతెనను నిర్మించారు. ఇంజనీరింగ్ ప్రపంచము 19వ శతాబ్దపు అద్భుతమైన నిర్మాణంగా అమెరికా స్మారక చిహ్నంగా ప్రశంసిస్తారు. కట్టి 140 సంవత్సరాలైంది. దాదాపు 3 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. దాని మీద నడవచ్చు, సైకిల్ తొక్కొచ్చు, కారులో ప్రయాణం చేయొచ్చు. ఒక రోజులో 200,000 మంది ప్రయాణం చేస్తారు. కానీ ఈ వీడియో ఈ అద్భుతమైన వంతెన గురించి కాదు, దాన్ని నిర్మించిన ఇంజనీర్ గురించి, అతని కొడుకు కోడల గురించి. దీనిని నిర్మించాలనుకున్నది జాన్ అగస్టస్ రోబ్లింగ్, కానీ కొన్ని రోజులకే అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. వంతెన నిర్మాణం గురించి తెలిసిన తన కుమారుడు వాషింగ్టన్ రోబ్లింగ్ కొనసాగించాడు. కానీ వంతెన నిర్మాణ సమయంలో అతడు రోగం వచ్చి సైట్ దగ్గరికి రాలేకపోయాడు. కానీ తన భార్య ఎమిలీ సహాయంతో దానిని పూర్తి చేశాడు. కొంతమంది వాషింగ్టన్ రోబ్లింగ్ కూడా ప్రమాదానికి గురై కదలలేని స్థితిలో ఉన్నాడని అంటారు. అలాంటి సమయంలో అందరూ ఇంకా వంతెన నిర్మాణం ఆపేయాల్సిందే, ఇప్పటిదాకా జరిగిన నిర్మాణం అంతా వ్యర్థమే అని నిరాశపరిచారు. ప్రమాదం వలన శరీరంలో కదలికలు లేకపోయినా అతని బుర్ర మాత్రం చురుగ్గానే పనిచేస్తుంది. ఎలానైనా ఈ వంతెన నిర్మించాలనుకున్నాడు. తన ఆలోచనలను స్నేహితులకు వివరించాడు, కానీ వారు సహాయం చేయలేమన్నారు. అయినప్పటికీ వాషింగ్టన్ రోబ్లింగ్ నిరాశ చెందలేదు. కొన్ని రోజుల తర్వాత తన వేలును కదిలించగలిగాడు. అలా కదిలించగల వేలితో తన భార్యకు వంతెన ప్రణాళికను చెప్పగలిగే సమాచార సంకేతాలను కనిపెట్టాడు. ఆ విధంగా తన భార్య సహాయంతో వంతెనను పూర్తి చేశాడు. బలమైన పట్టుదల, సంకల్ప బలం ఉండాలి, కానీ ఏది అసాధ్యమైనది కాదు. ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. సాధించడానికి ఇంకా అవకాశాలు లేవు అనే సమయంలో సంకల్ప బలంతో, పట్టుదలతో సాధించవచ్చు. వాషింగ్టన్ రోబ్లింగ్ కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ తన శరీరంలో పనిచేసే చిన్న వేలుతో 2 మైళ్ళ పొడవాటి వంతెనను నిర్మించగలిగాడు. 140 సంవత్సరాల తర్వాత కూడా అది చెక్కుచెదరలేదు. సంకల్ప బలం ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. చిన్న సమస్యలకే కుంగిపోయే వారికి వాషింగ్టన్ రోబ్లింగ్ మంచి ఉదాహరణ. Please subscribe now.